సీజనల్ వ్యాధుల నివారణకి సహకరించండి. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా తదితర వ్యాధుల నివారణకి ప్రజలంతా సహకరించాలని జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు అరవై రెండవ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, జోన్ ఐదు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, బయాలజిస్ట్ దాడి సాంబమూర్తిలు అన్నారు. శుక్రవారం అరవై రెండవ వార్డు పరిధి దుర్గానగర్లో జరిగిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ, ఇంట్లో గల నీటి పాత్రల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ప్రతి మూడు రోజులకు ఒకసారి నీటి నిల్వల్ని ఖాళీ చేయాలన్నారు. డెంగ్యూ కారక దోమలు కేవలం మంచినీటిలో మాత్రమే వృద్ధి చెందుతాయని, అవి గ్రుడ్డు దగ్గర నుండి దోమగా మారేందుకు సుమారు వారం రోజులు పడుతుందని, దోమగా మారకముందే వాటిని నిర్మూలించాలనే ధ్యేయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్, సూపర్వైజర్ దుల్లా శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్ రోమాల వేణుబాబు, డి రాజ్కుమార్ తదితరులతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్, మలేరియా సిబ్బంది, సచివాలయ సెక్రటరీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.